టెనాలిలో వీణా అవార్డ్స్ 11, 12, 13, 14 తారీఖుల్లో ఇది చివరి రోజు. రోజుకి సుమారు 2 నుంచి 3 నాటికలను ప్రదర్శించి చివరి రోజైన ఈరోజు నాటికల ప్రదర్శనలో విజేతలకి అలాగే ఏఆర్ కృష్ణ రంగస్థల పురస్కార బహుమతి ప్రదానోత్సవాన్ని పురస్కార గ్రహీతైన పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకరాల సత్యనారాయణ గారికి ఇచ్చే గొప్ప కార్యక్రమంలో కలల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ గొప్ప ప్రదర్శనలో శాసనసభ్యుడిగా వ్యక్తిగా పాలు పంచుకునే అవకాశం అదృష్టం. అలాగే ఇంకొక నటులు శ్రీ మురళీ శర్మ గారు నట విశిష్ట బిరుదుని కళల కానాచి ఆధ్వర్యంలో తెనాల్లో తీసుకోవటం, దాంట్లో నేను భాగస్వామ్యం అవటం నిజంగా చాలా ఆనందపడతా ఉన్నా. ఎందుకంటే కళల కానాచి ఎంతోమంది నటీ నటులు, ఎంతోమంది సాహిత్యవేత్తలు, కళాకారులు జన్మస్థలం ఈ తెనాలి. అందుకే తెనాలని ఆంధ్ర ప్యారిస్ అని పిలిచేది. అలాంటి తెనాల్లో ఒక మంచి నటుడికి విశిష్ట నట విశిష్ట బిరుదుని, దానికి డిజైరబుల్ పర్సన్ని ఎంచుకొని మురళీ శర్మ గారికి ఇవ్వటం, నేను మురళీ శర్మ గారికి కూడా చెబుతూ ఉండను, మీరు ఎక్కడ అవార్డు అనుకున్నా వేరు కానీ తెనాల్లో అవార్డు అనుకోవటం అనేది మీ జీవితంలో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సహజంగా సినిమాల్లో చంద్రమోహన్ పక్కన హీరోయిన్ చేసిన ప్రతి హీరోయిన్ పెద్ద హీరోయిన్ అయింది, తెనాల్లో అవార్డు అందుకున్న ప్రతి వ్యక్తి, తెనాల్లో పెర్ఫార్మెన్స్ చేసిన ప్రతి నటుడు గొప్ప నటుడు, గొప్ప పేరు ప్రఖ్యాతలు తెస్తారు. అందుకే ఈ అవార్డు మీ జీవితంలో మీరు మీ పెర్ఫార్మెన్స్తో ఎన్ని అవార్డులు సాధించినా డెఫినెట్గా ఈ అవార్డు ఏదైతే తెనాలి కళల కానాచి ఈరోజు మిమ్మల్ని నట విశిష్ట బిరుదునిచ్చిందో అది మీ జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోవాలని పోయిద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంకొక కాకరాల సత్యనారాయణ గారిని చూసే అవకాశం అదృష్టం కలగజేసినందుకు నేను కళల కానాచిని అలాగే వేద గంగోత్రి ఫౌండేషన్స్ ఇద్దరిని నన్ను భాగస్వామ్యం చేసి అంత పెద్ద వ్యక్తిని మా జనరేషన్లో ఇక్కడ చూసే ఒక అవకాశాన్ని కూడా కలగజేసినందుకు ఎంతో సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఎక్కడైనా మీటింగులు జరుగుతున్నా, ఎవరన్నా పెద్దవాళ్ళు డ్యాస్ మీద ఉన్నా, వాళ్ళు చెప్పే 4 మాటలు వినటం అనేది నాకెంతో ఇష్టం. అది సంస్కారం అని కూడా భావించే వ్యక్తుల్లో నేను మొదట వాడిని. ఎంత బిజీగా ఉన్నా, ఎంత హోదా ఉన్నా, నా పార్టీకి నా టైం షెడ్యూల్ నేను చూసుకొని నేను మాట్లాడి వెళ్ళిపోతాను అనే హోదా ఉన్నా, మనకన్నా పెద్దలు జీవితంలో ఎన్నో సాక్రిఫై చేసి ఒక రంగంలో పేరు తెచ్చుకుంటే అది నటన రంగంలో అవ్వచ్చు, డ్రామాలో అవ్వచ్చు, నాటికలో అవ్వచ్చు, సాహిత్యంలో అవ్వచ్చు, రాజకీయాల్లో అవ్వచ్చు, దేంట్లోనైనా అవ్వచ్చు. కానీ ఒక రంగంలో ఒక విశిష్టమైన వ్యక్తుల్ని, ఓ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు వాళ్ళు డ్యాస్ మీద ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే 4 మాటలు వింటే అవి నాకు కూడా జీవితంలో ఎక్కడో చోట పనికొస్తాయని నమ్మే వాళ్ళు నేను ఒకరిని. అందుకే నేను వెళ్దాం అనుకున్నా కూడా
ఎవరెవరు మాట్లాడారు అని అడిగితే ఇంకా ఎవరు మాట్లాడలేదంటే నేను కూర్చొని వాళ్ళందరూ మాట్లాడినా మాట్లాడి వెళ్తానని చెప్పాను. ఇది ఎందుకు చెబుతున్నానంటే నేను సహజంగా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో నేను మొన్న 14వ తారీఖు కూడా వచ్చాను, 14 కాదు 11 ఇనాగరల్ ఫంక్షన్ కూడా వచ్చాను. సాయిమాధవ్ గారి గురించి ఆ రోజు మాట్లాడాను. ఈ ప్రాంతవాసి ఇక్కడ తిరిగి ఈ గాలి పీల్చి ఇక్కడ తన సహచరుల మధ్యన, అలాగే ఒక కళాకారుల కుటుంబంలో పుట్టి కసితో తనకున్న టాలెంట్తో ఈరోజు సాయిమాధవ్ మా తెనాలాడు అని మనమందరం చెప్పుకునే రకంగా చేసాం. మనం ఏం చేసామో సాయిమాధవ్కి ఎవరికి తెలియదు, కానీ మనం మాత్రం సాయిమాధవ్ మా తెనాలాడు అని చెప్పుకుంటున్నాం నాతో సహా ఎమ్మెల్యేగా. ఎందుకంటే ఎస్ రాజకీయ నాయకుడు ఫస్ట్ ఓన్ చేసుకుంటాడు ఎవరినైనా, ఆడు చేసేది పెద్ద లేకపోయినా కానీ పేరు వస్తే నేను ఉండాలి ముందు ఉండాలి అనుకుంటాడు. ఇది రాజకీయ నాయకుడి యొక్క సహజ లక్షణం. ఓ ఫంక్షన్ జరుగుతుందంటే ఫోటోలో ఫస్ట్ నా ఫోటో రావాలనుకుంటాడు రాజకీయ నాయకుడు. ఇది రాజకీయ నాయకుడికి ఉండే సహజ లక్షణం. ఓ కళాకారుడు ఏం కోరుకుంటాడు, ఏనేం మాట్లాడినా తప్పెట్ల కొట్టాలి లేళ్ళ ఆడికి అది ఎత్తేనే ఆడు అక్కడ డ్రామా వేస్తాడు, లేకపోతే వేయలేడు. ఓ రాజకీయ నాయకుడు మంచి రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడు, జీవితాంతం కష్టపడి సేవ చేసి ప్రజలతో తిరిగి ప్రజలతో మకమై చివరికి వీడికి మిగిలేదు ఏందే అంటే 2 విగ్రహాలు 4 దండలు, వర్ధంతికి పుట్టినరోజుకి ఓ దండ. ఎవడైతే ఉత్తమ రాజకీయ నాయకుడు ఆడి చివరికి మిగిలేదు మాత్రం ఊళ్ళో 2 శిలా విగ్రహాలు, ఆడి మెళ్ళలో దండ, ఆడి వర్ధంతి జయంతి బాగా చేయటం. ఎవడైతే రాజకీయాల్లో ఇంకో రకంగా పనిచేశాడో వాడికి మాత్రం హైదరాబాద్ దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ఇల్లులతో సహా వ్యాపారాలతో సహా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇట్స్ న్యాచురల్. ఇది ఏ రంగంలో అయినా ఉంటుంది, అది కళారంగంలో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ డాష్ మీద ఉన్న ఇద్దరు, కాకరాల సత్యనారాయణ గారు కానీ అలాగే సునీల్ శర్మ గారు కానీ మురళీ శర్మ గారు కానీ, బుర్రా సాయిమాధవ్ ఆహ్వానించుండొచ్చు, లేదు వాళ్ళకి ఎఫెక్షన్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆహ్వానించి ఇది మంచి ప్రోగ్రాం, తెనాలి యొక్క విశిష్టత అలాగే కళల కాన్యాచి యొక్క విశిష్టత వీటన్నిటికన్నా నేను అనుకుంటున్నాను వాళ్ళిద్దరూ బాగా ఇష్టపడేది ఏంటంటే, అసలు నాటక రంగం చచ్చిపోయిన రంగాన్ని బతికిస్తున్నారా, ఈ బతికిచ్చేవాడు ఇంత ప్రేమతో పిలిచాడు ఇక్కడికి వెళ్ళి మనం కాసేపు కూర్చుందాం, మన వయసు సహకరించకపోయినా ఈ ప్రోగ్రాంకి వద్దామని పెద్ద ఆయన సత్యనారాయణ గారు అనుకుని ఉంటాడు. ఎందుకంటే చచ్చిపోయిన రంగాన్ని బతికిస్తున్నాడు చాలా అరుదు. ఎందుకు అరుదో నేను చెబుతా. ఈ ప్రోగ్రాంకి శాసనసభ్యుడికి నేను ఏమైనా చేశానా? ఏం లేదు. ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఏం లేదు. ఎందుకంటే మాకు సంబంధించింది కాదు. మరి ఓ శాసనసభ్యుడికి నాకు బాధ్యత ఉంటుంది. ఏం బాధ్యత ఉంటుంది? తెనాలి నియోజకవర్గంలో ఉన్న 264,000 మంది ఓటర్లు ఉంటే, జనాభా సుమారు 3 లక్షలు ఉంటే, ఈ 3 లక్షల మంది యొక్క కోరిక దీంట్లో కనీసం 100,000-150,000 మంది ఈ కళల కానాచిలో ఎలాంటి ప్రోత్సహించండిరా, ఒరే రాజకీయ నాయకులారా మీరు కూడా ఈ తెనాలకు ఉన్న పేరు నిలిపే భాగంలో ఇట్టాంటాటిలో కనీసం పాల్గొనండి, మీకు చేతయితే సహాయం చేయండి, మీకు చేత కాకపోతే కనీసం పాల్గొనండి అంటారు కాబట్టి అది నా బాధ్యత కాబట్టి శాసనసభ్యుడికి నేను పాల్గొంటా ప్రతి ఇలాంటి ఆటి అకేషన్స్. ఎందుకంటే పాల్గొనటం మా బాధ్యత. ఇలాంటి కళారంగాల్ని మన తెనాల్లో ఓ డయాస్ క్రియేట్ చేసి ఆ డయాస్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చేప్పుడు ఆ నాటకం ద్వారా ఆ నాటకంలో ఉండే సందేశం కావచ్చు, పాత్రలు కావచ్చు, ప్రజలకి ఏమి సందేశం చెప్పదలుచుకున్నారో అది కావచ్చు, బలమైన ప్రభావాన్ని చూపటమే కాకుండా ఎంతోమంది కొత్త నటీనటులు కానీ లేదు ఈ రంగంలో ప్రవేశించిన వ్యక్తులకు కానీ ఒక సామెత ఉండేది ఇదివరకు మనకి. డ్రైవింగు
బాగా పర్ఫెక్ట్గా ఎవరు నడపగలుగుతాడంటే అంబాసిడర్ కారు డ్రైవింగ్ చేయటం బాగా అలవాటు ఉన్నాడు, డ్రైవింగ్లో బ్రహ్మాండంగా నడపగలడని చెప్పేవాళ్ళు గతంలో. ఎందుకంటే అప్పట్లో ఫియట్ కారు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉండేది. అలాగే ఎవడైతే డయాస్ మీద లైవ్ పర్ఫార్మెన్స్లో ప్రేక్షకుల చేత తప్పెట్ల కొట్టించుకోగలిగినాడో ఆడు డెఫినెట్గా ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతాడు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇది లైవ్ ప్రోగ్రాం. మామూలు సినిమాల్లో ఇంకోటి ఇంకోటి అయితే టేకులు ఇంకోటి షాట్ ఉంటుంది, ఇది నచ్చేదాకా తీయగలుగుతాడు. ఆడి ఓపిక, ఈడి సహనం, ఈడు తింటానే ఉంటాడు. ఎందుకంటే ఈడికి ఒక స్టార్ డమ్ ఉంటుంది, ఈడు మాట్లాడితే నేను కాల్షిట్ పోరా బాబు అంటాడు. ఎందుకులే ఈడితో వచ్చిందని ఈ ఆడికి నచ్చేదాకా ఈ రియాక్షన్ చేపెత్తాడు. కానీ డాష్ మీద అలా కాదుగా, ఎదురు మనందరం కూర్చొని ఉంటాం, వాడు ఆ గంట పెర్ఫార్మెన్స్ చేయాల. ఓకే, సో ఇలాంటి రంగాల్ని ఇవాళ బతికించాలి అంటే మన తెనాలకున్న కళల కానొచ్చి ఎంతోమంది ఆర్టిస్టులు, యాక్టర్స్, సాహిత్యవేత్తలు, గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఈ ప్రాంతం నుంచి పుట్టిన సాంస్కృతిక వారసత్వానికి మనందరం వారసులం అని మనం భావించుతాం. కాబట్టి ఆ వారసత్వ లెగసీని ఎవరైతే తీసుకొచ్చి దీన్ని పోషిస్తూ ఉండారో వాళ్ళకి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉందనే భావాన్ని నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. అది చాలా అవసరం. దీంతో ఎక్కడ మనం రాజకీయాల్లో ఇంకోటి ఇంకోటి మతాలు కులాలు వీటానికి మనకు అనవసరం, వాటిలో ఎవరో ఇచ్చేయాల్సింది లేదు. ఈ ప్రాంతవాసిగా, ఈ ప్రాంతం నుంచి ఒక మంచి రైటర్గా, ఈరోజు సినీ ఫీల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి, మన ప్రాంతం వాడిగా మన ప్రాంతాన్ని, తన రంగాన్ని, అలాగే ఈ ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని పెంచడంలో కృషి చేస్తున్నందుకు బుర్రా సాయిమాధవ్ గారిని శాసనసభ్యుడిగా, వ్యక్తిగతంగా కూడా నేను అభినందనలు తెలుపుకుంటూ, ఆయనకి ఎవరైతే ఈ కళల కానాచి ద్వారా సహకరిస్తున్న ఆయన శిష్య బృందం అందరికీ మరొకసారి చెబుతూ, అలాగే ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలు వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు నాకు పరిచయం ఉంది, అనేక సందర్భాల్లో నేను కలుస్తూ ఉంటాం, మంచి వ్యక్తి. అనేక సందర్భాల్లో నాకన్నా మా మిస్సెస్తో ఆయనకి, ఎందుకంటే దైవ భక్తులకి దైవ భక్తులతోనే ఉంటుంది, రాజకీయ నాయకుడికి రాజకీయ నాయకుడితో ఉంటుంది, సినిమా వాళ్ళకి సినిమా వాళ్ళతో ఉంటుంది, ఇది న్యాచురల్. సో మా మిస్సెస్ పుష్పగౌడ సారు, నేను ఏదైతే 2014 ఎలక్షన్స్ అయినాక అనేక సందర్భాల్లో యాగాలు చేసే క్రమంలో ఎన్నో సజెషన్స్ ఇచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపుకి ఆయన ఇచ్చిన సహకారానికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సోదరుడు కిరణ్, నిజంగా ఈ ప్రాంతం నుంచి మన మధ్యన తిరిగిన దాసర్ కిరణ్ కుమార్ గారు ఒక మంచి స్థాయికి వెళ్ళి కష్టాన్ని నమ్ముకొని, వ్యాపారాన్ని నమ్ముకొని, అలాగే సినీ ఫీల్డ్కి వెళ్ళి సినిమాలో నిర్మిస్తూ ఇటు వ్యాపార రంగంగా అటు సినిమా రంగంలో వెరసి తెనాల్లో తనకున్న ఫ్రెండ్స్ని కానీ, తనకున్న ఫాలోయర్స్ని కానీ, తనకు నచ్చిన రాజకీయ నాయకులతో కానీ ఎక్కడా కూడా ఆ సంబంధాన్ని తెంచుకోకుండా ఎంత స్థాయికి వెళ్ళినా ఈ ప్రాంతం, తను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంతో అనునిత్యం ఉండటమే కాకుండా నాకు 2014-2019 ఎలక్షన్స్లో సంపూర్ణ మద్దతు ఇచ్చి నా గెలుపులో తన భాగస్వామ్యం ఉంచినందుకు నేను ఎంతో ఎఫెక్షనేటివ్గా
నేను కూడా అంతే బాధ్యతగా, ఎందుకంటే నాకు లక్షణం ఉంది, కొంచెం నేను నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తిని, అలాగే నాకు మంచి లక్షణం ఉంది, అది బహుశా చెడు కూడా ఇద్దాం నాకు తెలియదు. ఏంటి మంచి లక్షణం అంటే ఏదైనా కానీ ఓపెన్గా మాట్లాడే లక్షణం ఉంటుంది. సహజంగా రాజకీయ నాయకుడు ఓపెన్గా మాట్లాడతామంటే చాలా అనర్థాలు వస్తాయి. కానీ నేను ప్రజల సమస్యల విషయంలో కానీ లేదు ఇంకో విషయాల్లో కానీ ఎక్కడా కూడా అబద్ధం చెప్పి మభ్యపెట్టడం కన్నా వాస్తవం చెప్పి వాడిని చేయటమే నేను ఇష్టపడతాను. సో నాకెవరన్నా ఉపయోగపడ్డారు అంటే ఆ ఉపయోగపడ్డ వ్యక్తికి నా వల్ల ఏ అవసరం వచ్చినా, నా వల్ల ఏ పని వచ్చినా చేసి పెట్టాల్సిన బాధ్యత నాకు ఉంటుంది అని ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని కూడా నేను. అలాంటి కిరణ్ గారు వీళ్ళందరూ ఈ సందర్భంగా ఇక్కడ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మరొకసారి వేణుమాధవ్ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో, ఇప్పుడు అసలు మనందరం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఓ రాజకీయ నాయకుడిగా నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఒక వార్డులో చిన్న సభ పెట్టాలంటే అక్కడ ఉన్న వార్డు లీడరు ఆ సభ పెట్టడానికి వాడికి ఎంత కష్టం ఉంటుందో తెలుసా? షామ్యాన్ వేయాలా, మైక్ పెట్టాలా, డయాస్ కట్టాలా, కుర్చీలు వేయాలా, పైన కుర్చీలకు జనం ఉంటారు, ఎదర కుర్చీలకు జనం ఎడ ఉంటారు. పైన కూర్చునే కుర్చీలకు జనం ఉంటారు, ఎదర కుర్చీలకు ఎడ ఉంటారు. అది మళ్ళీ పోగేయాలా అంటే ఇది ఎంత కష్టం. ఊరకనే వచ్చి మైక్ మాట్లాడతాం ఇక్కడ కూర్చొని, దానికి పడ్డ కష్టం వాడు మాత్రం ఆ నుంచొని ఉంటాడు ఈ పక్కన. అంటే ఎంత కష్టమైన విషయాలు అంటే ఇవి ప్రాక్టికల్గా ఊరకనే మనం అనుకుంటాం. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయటం, నాలుగు రోజులు ప్రోగ్రాం చేయటం, నాలుగు రోజులు నాటకాలు ప్రదర్శించటం, ఇంతమందిని తీసుకురావటం, పెర్ఫార్మెన్స్ చేయటం, వీటి వెనకమాల నిజంగా నేను అన్నట్టు ఒక స్థాయికి వెళ్ళాక నాకెందుకు ఈ గోళాన్ని ఎక్కడో చోట అనిపిస్తుంది. బట్ అది కాదు, ఏ రంగం నుంచి వచ్చామో, ఏ ప్రదేశం నుంచి వచ్చామో, పుట్టిన ప్రదేశానికి, పెంచిన రంగానికి, మనం ఇంతట వాణ్ణి చేసిన ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఆ రంగాన్ని పైకి తీసుకురావాలన్న ఇంట్రెస్ట్, కసి, ప్రేమ, అభిమానం అది సాయిమాధవం చేపిస్తుందని నేను నమ్ముతున్నా, లేకపోతే చేయడు. సో తప్పకుండా శాసనసభ్యుడిగా ఈ తెనాలి నియోజకవర్గంలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నం, ఎందుకంటే నేను చూశాను చాలా సందర్భాల్లో, ఇప్పుడేదో మనందరం అంతో ఎంతో జనజీవన సమంతలో కలిసాం. నిన్నటిదాకా మూతికి నవరంధ్రాలకి మూసుకొని కూర్చున్నాం కరోనా దెబ్బతో, ఇప్పుడిప్పుడు జనజీవన సమంతలో కలుస్తున్నాం. అప్పుడు కూడా లోపల భయం ఉంటుంది, ఎంతసేపు కూర్చున్నావురా, ఏసీలో ఏమన్నా ఎవడికన్నా ఉందా వద్దే తగిలిద్దా నేను, కానీ మెల్లిమెల్లిగా జనసేవంతలో కలుస్తున్నాం. కానీ క్లిష్ట పరిస్థితుల్లో, ప్రపంచమంత అతలాకుతలమైన సమయంలో కూడా కళాకారులకి సహజంగా మంచి సీజన్ ఎండాకాలం, మూడు నాలుగు నెలలు కళాకారుడు ఎవడో ఖాళీగా ఉండడు. అలాంటి సీజన్లు రెండు పోయిన సందర్భంలో ఆ పేద కళాకారుడు తినటానికి లేక ఉండటానికి లేకున్న సందర్భంలో కళల కానాచి ద్వారా బుర్రా సాయిమాధవ్ గారు కళాకారులకు చేసిన గొప్ప సహాయాన్ని అది ఎప్పుడు గుర్తు, అది తను నమ్మిన ప్రదేశాన్ని, తను నమ్ముకున్న రంగాన్ని, ఇంతటి వాడిని చేసిన ఈ రంగంలో ఉన్న ఆ రంగం నుంచి పైకి వెళ్ళిన వ్యక్తి, ఆ కళాకారుల మీద చూపించిన గొప్ప మనసు. తప్పకుండా దీన్ని మనందరం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది, తప్పకుండా దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అని భావించాలని, భావిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.